మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదు ఏ దేశాలలో అయితే ఆ పరిణతి వచ్చిందో ఆ స్థాయి పెరిగిందో ఆ దేశాల అభివృద్ధిలో బాగా దూసుకొని ముందు పోతా ఉన్నాయి మనం ఉన్నకానే ఉండిపోతా ఉన్నాం మీ అందర్ని కూడా నేను కోరేది ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి పోతాయి ఇంకా ముందు కూడా వస్తాయి పోతాయి ఎలక్షన్ అన్నప్పుడు ఏమైతది పార్టీకి ఒకరు నిలబడతారు బీఆర్ఎస్ తరపున నేను నిలబడ్డా కామారెడ్డిలో కాంగ్రెస్కి ఒక ఆయన వస్తాడు బీజేపీకి కూడా ఒక ఆయన వస్తాడు ఉంటే ఎవరన్నా ఒకరిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి అభ్యర్థి గుణము గణము మంచి చెడ్డ చూడాలి దానికి మించి ఇంపార్టెంట్ విషయం ఏందంటే వ్యక్తుల ఎనక 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖున లెక్క లెక్కిస్తారు అయిపోతుంది అక్కడికి అయిపోదు కథ ఈ పరిణతి రావాలని చెప్పి నేను కోరుతున్నది ఆ వ్యక్తి ఎనక నిలబడ్డ వ్యక్తి ఎనక ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది ఇక్కడ వచ్చే రిజల్ట్ తోని ప్రజాస్వామ్యంలో ప్రజలకుండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు ఓటు అలవ అలవోకగా ఆశామాషిగా వేస్తే తమాషా కోసం వేస్తే 5 సంవత్సరాలు మన తలరాత మారుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎవడో చెప్పిండని మా అన్న చెప్పిండు మా చిన్నయ్య చెప్పిండు మా బామర్ది ఫోన్ చేసిండని ఓటు వేయద్దు విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నడవడిక ఏంది వాళ్ళ అధికారం ఇస్తే ఏం చేసిండ్రు వాళ్ళ చరిత్ర ఏంది అనే వివేచన తప్పకుండా ప్రతి గ్రామంలో చర్చ జరగాలి ఆ చర్చ జరిగి మీరు ఓట్లు వేసినప్పుడు ఎన్నికలలో నాయకులు కాదు మీరు గెలవడం ప్రారంభమవుతుంది ప్రజలు గెలవడం ప్రారంభమవుతుంది ఎన్నికలలో ప్రజలు గెలిచేటువంటి పరిణతి మన భారతీయ డెమోక్రసీలో మన దేశంలో రావాలి మన దగ్గర కూడా రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అట్లా కాకుండా పోతే ఎలక్షన్ రాగానే ఏంది ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు అభాండాలు పనికిమాలిన వాగ్దానాలు చేయలేమని తెలిసి కూడా ఆశలు పెట్టుడు తర్వాత గోల్మాల దింపుడు ఇదంతా ఏ పరిణామాలకు దారితీస్తా ఉంది గోల గోల గాలిగాలిలాగా తయారవుతా ఉంది ఆ పరిస్థితి రావద్దు దయచేసి రావద్దంటే తప్పకుండా నేను చెప్పే ఈ 4 మాటలు మీ గ్రామాలలో మీరు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా ఊరికనే ఆశామాసి కాదు